నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఇటు బీజేపీ అటు తెరాస హౌరాహౌరిగా తలపడుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మొత్తం 30 మంది సభ్యులు బరిలో ఉన్నారు. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ ప్రధానమైన పోటీ టీఆర్ఎస్ బీజేపీ మధ్యనే ఉందన్న టాక్ వినపడుతోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న ఈటల రాజేందర్ ను భూకబ్జా ఆరోపణలతో కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించబడ్డారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయగా ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అధికార బలం నెగ్గుతుందా, ఈటల పంతం నెరవేరుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ బీజేపీ రెండూ కూడా ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలను రచిస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు ఆ పార్టీ నేతలు దసరా పండుగ వేళ మందు విందులు దావతులతో భారీగానే ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈటల రాజేందర్ తన సొంత చరిష్మాతో ముందుకు వెళుతున్నారు. టీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి సంక్షేమ పథకాలనే అస్త్రాలుగా ప్రయోగిస్తూ రాజకీయం చేస్తుంది. ఈటల రాజేందర్ ఇప్పటి వరకు పోటీ చేసిన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ ను ఎదిరించి ప్రస్తుతం బీజేపీ నుంచి పోటీకి దిగిన సంగతి తెలిసిందే. అయితే ఈటల రాజేందర్ బీజేపీ పేరును అంతగా వాడకుండా తన సొంత చరిష్మాతోనే హుజూరాబాద్ లో ప్రచారం చేస్తున్నారు. కారణం ఏంటంటే, హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి గ్రామ స్థాయిలో కేడర్ లేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి కేవలం 1600 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ కారణంగా ఈటల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ తో ముందుకు కదులుతున్నారు. సీఎం కేసీఆర్ తనకు తీరని అన్యాయం చేశారని ఈటల జనాల్లోకి తీసుకువెళ్లి సానుభూతితో విజయం సాధించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ ఇస్తున్న డబ్బులు తీసుకుని ఓట్లు మాత్రమే తనకి వేయాలని ఈటల కోరుతున్నారు. ఈటల విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఆ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు నేతలు ప్రచారానికి దిగారు. మరోవైపు టీఆర్ఎస్ మాత్రం అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతోంది. సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులతో ఓటర్లను తమ వైపుకు తిప్పుకుంటుంది టీఆర్ఎస్. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి హరీష్ రావు అభ్యర్థి గెలుపు బాధ్యతను తన భుజ స్కంధాలపై వేసుకుని వ్యూహాలను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఈటల రాజేందర్ అనుచరులను తమ వైపుకు లాగేశారు. దళిత బంధు పథకాన్ని అమలు చేసి ఎస్సీ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించారు. నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక మంత్రి, గ్రామాలకు ఎమ్మెల్యేలు నాయకులు బాధ్యత తీసుకుని గడప గడపకు ప్రచారం చేస్తున్నారు. కుల సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తూ వారి అవసరాలను తీరుస్తూ టీఆర్ఎస్ వైపుకు తిప్పుకుంటున్నారు. కాగా కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ బల్మూరి స్థానికేతరుడు కావడంతో నియోజకవర్గంలో ఆ పార్టీ నేతలు అంతగా సహకరించడం లేదన్న మాట కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం చెప్పగా సాగుతోందని అంటున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో కేసీఆర్ వర్సెస్ ఈటలగా పోటీ నెలకొని ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మధ్య పోటీ నువ్వా నేనా అన్న స్థాయిలో ఉందని, విజయం ఎవరు సాధించినా మెజారిటీ స్వల్పంగానే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. సానుభూతి పవనాలు వీస్తే ఈటలకు అవకాశం ఉంటుందని, లేదా డబ్బు అభివృద్ధి సంక్షేమమే పరిగణలోకి తీసుకుంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని సమాచారం. మరి ఏమి జరుగుతుంది అనేది తెలియాలంటే వచ్చే నెల 2వ తేదీ వరకు ఆగాల్సిందే.